నమస్తే అన్న, అందరికి నమస్కారం. ఒక కువైట్ ఉద్యోగికి కువైట్ కోర్టు జైలు శిక్ష విధించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ రెసిడెన్సీ వ్యవహారాల విభాగంలోని ఒక ఉద్యోగికి శ్రమతో కూడిన 4 సంవత్సరాల జైలు శిక్షను కోర్ట్ ఆఫ్ కాజీషన్ సమర్థించింది. జైలు శిక్ష ఎందుకు వేశారంటే, ఎంట్రీ వీసా లావాదేవీని వేగవంతం చేసేందుకు ఒక పాకిస్తాన్ ప్రవాసుడు నుంచి 500 దినారులు లంచం తీసుకున్నందుకు సదరు ఉద్యోగిని కోర్టు దోషిగా తేల్చింది. లంచంలో ఉద్యోగి ప్రమేయం గురించి రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధన విభాగం అందించిన సమాచారం మేరకు సాక్ష్యాధారాలు సమర్పించడంతో ఆ యొక్క ఉద్యోగికి జైలు శిక్ష పడిందని చెప్పేసి, అలాగే యొక్క సంఘటన గత జూన్ నెలలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక పాకిస్తాన్ ప్రవాసుడు ఎంట్రీ వీసా కోసం ఆ యొక్క రెసిడెన్సీ వ్యవహారాల విభాగంలో పనిచేస్తూ ఉన్న ఒక ఉద్యోగి దగ్గరికి వెళ్లడం జరిగింది. నీ యొక్క ప్రాసెస్ తొందరగా పూర్తి చేయాలంటే 500 దినారులు నాకు లంచం ఇస్తే తొందరగా నీ యొక్క పని చేస్తానని చెప్పడంతో ఆ యొక్క పాకిస్తాన్ ప్రవాసుడు పోలీసులకు సమాచారం అందించి ఆ యొక్క ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేయడం జరిగింది. ఆ సమయంలో వీడియోలు ఆడియోలు కూడా తీయడం జరిగింది. దీంతో అవన్నీ పరిగణలోకి సాక్ష్యాలు పరిగణలోకి తీసుకున్న కువైట్ కోర్టు అతనికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.